రంగారెడ్డిగూడెం విచ్చేసిన ఎంపీ శ్రీ కోటగిరి శ్రీధర్ జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు కరోనా నియంత్రణ ఏర్పాటు గురించి పర్యవేక్షణలో భాగంగా జేఆర్జీ మున్సిపల్ కమిషనర్ని కలిసి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆయనకి సూచించారు. అలానే గవర్నమెంట్ నుండి వస్తున్న పథకాలు మరియు రేషన్ బియ్యం నగదు ప్రతి వారికి అందేలా చూడాలని సూచించారు. మన ఎంపీ శ్రీధర్ గవర్నమెంట్ తరపున కరోనా కోవిడ్-19 నియంత్రణ టీంలో ఒక సభ్యునిగా కూడా ఉన్నారు. డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయాలి, గత 10 ఏళ్ళగా కనీసం 5 ఏళ్ళగా క్లీన్ చేయలేదు అన్న ఉద్దేశంతో డ్రైన్స్ ఊళ్ళో ఉన్న మెయిన్ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం మొదలు పెట్టారు. వ్యాపారస్తులు చాలా మంది ఇబ్బంది పడతారేమో అని అనుమానం పడుతున్నారు, కానీ వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాం, డ్రైన్స్ క్లీనింగ్ చేసిన తర్వాత ఏ వ్యాపారానికి ఏ షాప్కి ఇబ్బంది కలగకుండా తిరిగి డ్రైన్స్ అన్నీ క్లోజ్ చేసి వాళ్ళకి అప్ చేయడం జరుగుద్ది. తప్పకుండా ఈరోజు మనకు నెంబర్ వన్ ప్రయారిటీ కోవిడ్ వైరస్ని తప్పించుకోవడం, దానికి తగ్గట్టు మనం ప్రాంతాన్ని క్లీన్గా చేసుకోవడం, శుభ్రంగా ఉంచుకోవడం, అందరూ కూడా హెల్దీగా ఉండే విధంగా చేసుకోవాలి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండే చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఇదే పట్టుదలతో ఇదే డిసిప్లిన్తో మనం ఈ కరోనా వైరస్ విషయంలో అందరం ఇది ఒక యుద్ధంలాగా ఆలోచించి పోరాటం చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఆ వ్యాక్సిన్ అనేది ఈ 2 ఏళ్ళు పడుతుందో 3 ఏళ్ళు పడుతుందో అన్న విషయం మనకు తెలియదు. అది వచ్చే వరకు కూడా ఈ కరోనా వైరస్ విషయం ఈ బాధాకరం ఎప్పటికప్పుడు వచ్చి రివర్స్ మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందరం దాన్ని ఆలోచించి మనం పోలీసులకు ఒక పక్కన, మెడికల్ స్టాఫ్కి ఒక పక్కన, డాక్టర్స్కి, నర్సెస్కి, అందరికీ కూడా మనం కూడా మన వంతు మనం సపోర్ట్ చేయాలి, సహాయపడాలి. వాళ్ళు చేసిన కష్టాన్ని అర్థం చేసుకొని మన తరపున మనం చేయగలిగింది మనం కూడా సమాజానికి చేయాలని మీ అందరికీ మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను. దాడిగా ప్రజలు ఇబ్బంది పడడం అందరికీ తెలిసిన విషయమే. గత నెల రోజులుగా కరోనా వైరస్ కోవిడ్-19 ఇబ్బంది పాలవడం ప్రజలందరూ మీ అందరికీ తెలిసిన విషయం. ఒకటి, ఈరోజు ఒక వైఎస్ఆర్సిపి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పనిచేస్తున్నందుకు ముఖ్యంగా అందరం చాలా గర్వపడుతున్నాము. దానికి కారణం మేము